కానీ నేమ్ తెచ్చుకోవడం చాలా కష్టం కదా. నేమ్ తెచ్చుకోవడం చాలా కష్టం కదా. అది ఇంకా కష్టం, అది ఇంపాసిబుల్. అది ఇది ఇది నీకు టాలెంట్ ఉంటే యూ కెన్ యూ కెన్ షో, యూ కెన్ ఎగ్జిబిట్. అక్కడ నీకు టాలెంట్ ఉన్నా కూడా 11 మంది రావాలంటే 11 మంది కన్నా ఎక్కువ టాలెంట్ ఉండాలి, లేకపోతే ఆ రిక్వైర్మెంట్ టీమ్ రిక్వైర్మెంట్ ప్లేస్ లో ఆ స్థానానికి నువ్వు స్లాట్ లో ఫిక్స్ అవ్వాలి, ఫిట్ అవ్వాలి. ఒక ఆల్రౌండర్ కావాలంటే నువ్వు మంచి బ్యాట్స్మెన్, ఒక ఆల్రౌండరే అవసరం ఉంది, ఒక బౌలరే అవసరం ఉంది. అప్పుడు నువ్వు వెయిట్ చేయాలి కదా, దీంట్లో అవ్వలేదు. సో ఫ్రాంక్ గా మాట్లాడాలంటే బిఎస్కే మూవీస్ చూసిన, డిజిటల్ లో చూసిన ఫిల్మ్స్ అన్ని బూతులు ఎక్కువ ఉన్నాయి కదా, మరి ఇందులో కూడా అలాంటి టచ్ ఉండదు, ఒక్క మాట కూడా ఉండదు. ఎందుకు ఎలా అంటే అంతే, అది ఇది మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ కోసం తీసాం కదా, అది కూడా బూత్ల వల్ల హిట్ అవ్వలేదు, బూత్ మాటల వల్ల హిట్ అవ్వలేదు, హిట్ అవ్వలేదు. కానీ ఎక్కువ రీచ్ అనేది జనాలు యూత్ అంటే ఇలా ఎవరు చేయలేదు కదా ఇప్పుడు వరకు. టారెంటినో నువ్వు హాలీవుడ్ లో వేసాడు, బాలీవుడ్ లో అండర్ ఆపరేషన్ చేశాడు, తెలుగులో ఎవరు చేయలేదు అని నేను చేశా. అది తప్ప నాకు అదేం ఫ్యాంటసీ కాదు. దాని వల్ల సినిమాలు ఆడలేదు, సినిమాలు ఆడింది దానిలో ఎమోషన్, అందులో డ్రామా వల్ల. సో వాళ్ళందరూ కూడా మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్. నా ఆడియన్స్ అందరూ సోషల్ మీడియాలో ఉంటారు, ఎవరో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటాడు ఒక అతను, ఒక ఆవిడ ఆవిడ టీచర్ ఉంటుంది, వాళ్ళకి సోషల్ మీడియా తెలియదు. వాళ్ళకి ఏంటి యూట్యూబ్ లో సినిమా ఉంది అని ఎవరో ఫార్వర్డ్ చేస్తే చూసుకుని వచ్చినా. ఓకే, సో మీరు హాలీవుడ్ డైరెక్టర్స్ కొంచెం ఫాలో అవుతుంటారా? ఏది ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు అంత నాలెడ్జ్ లేదు, ఐ చూడను అవన్నీ, నాకు నచ్చవు హాలీవుడ్ ఫిల్మ్స్ బేసికలీ. సరిపోయి ఇప్పుడు మీరు రాసుకునే రైటింగ్ లో స్క్రీన్ ప్లే కానీ ఏమైనా రూల్స్ ఫాలో అవుతుంటారా? 3 ఆర్క్ స్ట్రక్చర్ అని లేదంటే లైక్ ఇట్లాంటి నమ్మను కాన్ఫ్లిక్ట్ అని అది ఏ చెప్తారు. సో 15 మినిట్స్ కి ఒక పల్స్ పడాలని ఇట్లాంటి ఫాలో అయ్యి రాసుకోకుండా ఏంటి ఇన్స్పిరేషనల్ పాయింట్ ఏంటి, ఆ మోటో ఏంటో కథ రాసుకునేటప్పుడు ఎలా దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు? మీరు అన్నట్టు 1 ఇయర్ పాటు కథని అవ్వనుకొని ఇవ్వనుకొని డ్రాఫ్ట్లన్నీ చింపేసుకొని ఫైనల్గా ఈ డ్రాఫ్ట్ వచ్చింది, సెలెక్ట్ అయ్యింది, లైన్ తీసుకుని అక్కడికి వెళ్ళి. అలా లేదు, 3 కథలు రాసినా వేరే వేరే కథలు, 3 నచ్చలే నాకు. ఇది వచ్చి కథ లేదు, డైరెక్ట్ వచ్చేసి అంటే నేను ఒకటి అనుకున్నాను ఇట్లా 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 అని, నా లైఫ్ నుంచి కూడా నేను ఇన్స్పైర్ అయిన వీళ్ళు అనుకున్నాను, నేను నన్ను నేను ఎలా చూడాలనుకుంటున్నాను. ప్రతి సామాన్యుడు వాడిని హీరో చూడాలనుకుంటాడు కదా, అంటే వాడు ఇమాజిన్ చేసుకున్నాను, ఆ ఇమాజినేషన్లోనే సినిమా తీసుకెళ్ళాను ఒక లైన్ ఒకటి అనుకున్నాను. సో నాకు మీకు బాగా అనిపించింది ఏంటంటే మీ లైన్ అంటే మీ కథ విన్నప్పుడు, బయోగ్రఫీలో విన్నప్పుడు ఒక కథ అంతమంది హీరోల దగ్గర తిరిగిందా? సో చెప్పగలరు దాని గురించి చెప్పేసి వాళ్ళకి బోరింగ్. అది కానీ ఎందుకంటే తగ్గితే ఏమైందంటారు, అప్పుడు తగ్గుంటే ఒక పార్టీకి ఆ స్టోరీ ఏమవుద్ది, ఒక పెద్ద హీరోకి వచ్చి ఉండేది, ఆ రీచ్ చూసి ఇంకొక డైరెక్టర్ దాకా వెళ్ళండి. ఎంత నాన్సెన్స్ అండి, ఇప్పుడు పూర్తిగా తెలిసినోడు ఎగ్జాక్ట్ గా నేను పెయింటింగ్ పెయింటర్ ఉండడం అనుకోండి, పెయింటర్ ని డిస్టర్బ్ చేయగలరు, వాడు వాడు ఎలా అనుకున్నాడు అలా వేస్తాడు, నాకు ఈ ముక్కు ఇలా చేయి చెవి ఇలా చేయంటే అలా చేసే పెయింటర్లు ఉంటారు, ఎలాంటి పెయింటర్ అవ్వాలని రాలా, నేనేదో పెయింటింగ్ వేస్తా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు డైరెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు తీసుకోండి, షైదర్ గారు తీసుకోండి, ఎవరైనా సరే ఒక ప్రొడ్యూసర్ రిక్వైర్మెంట్ బడ్జెట్ లో కొంచెం తగ్గించడానికో కట్టింగ్స్ అనో లేదంటే జాగ్రత్త పడ్డాలి ఉంటాయి. నేను చాలా తక్కువ బడ్జెట్ లో చేస్తా, నేను నా మొదటి సినిమానే చాలా తక్కువ బడ్జెట్ లో మీకు ఉంటుంది సినిమా, బడ్జెట్ విషయంలో నాతో ఎవడూ ప్రాబ్లం లేదు. మరి సూర్య గారిది బడ్జెట్ ప్రాబ్లమే వచ్చింది మీకు, ఒక బడ్జెట్ ఇచ్చి ఆ బడ్జెట్ యాక్చువల్లీ అదొక మైండ్ గేమ్, వీడు ఎలా చేస్తా అది ఆ బడ్జెట్ లో అవ్వదు. మినిమం ఇప్పుడు డైలీ రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది కదా, రోజు 10 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టే షూటింగ్ కి నువ్వు 2 రూపాయలు చేసాయంటే అది సరిగా చేయకపోతే నేను 2 రూపాయలు చేయలేను, అది ఇంపాసిబుల్. అది అలా తప్ప దాని గురించి అది దాని గురించి అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు మొత్తం ఆ జర్నీ నా నచ్చల ఆ వ్యక్తితో, మూడో వ్యక్తితో ఏంటి ఎందుకు నచ్చలంతే ఎలాంటి